మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రమణామూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లిన టీడీపీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం రమణామూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందని తెలియజేశారు. జగన్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు 24 మంది బీసీ నేతలను హత్య చేశారని, 2650 మందిని అక్రమ అరెస్టులు చేశారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆస్తులు కబ్జా చేయడానికి టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు అడ్డంకిగా ఉన్నారని, ఆయనపై కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. కనీసం చిన్నపిల్లల్ని చూడకుండా సిఐటి పోలీసులు అయ్యన్న పాత్రుడి కుటుంబ సభ్యులను వేధించారన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, తుంగతుర్తి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డిని సాగనంపాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కక్ష సాధించి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఆస్తులు దవడం, అలాగే అక్రమ కేసులు పెట్టడం, మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ రచించే రాజ్యాంగం ఈ రాష్ట్రంలో జరగడం లేదు. స్వయంగా చిన్నాన్ని చనిపోతే 3 సంవత్సరాలు అయింది. దాని మీద